కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బహుజన సైన్యం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం లింగంపేట మండల కమిటీని సంజీవ ఆధ్వర్యంలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాములు మాట్లాడుతూ మండల కమిటీ నాయకులు కలిసికట్టుగా రాజ్యాంగం కోసం అంబేద్కర్ రాసిన రాజ్యం కావాలని, అందరికీ సమానమైన రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగమే మన ఎజెండా అని చెప్పడం జరిగింది. ప్రతి నాయకుడు కార్యకర్తగా పనిచేసి జిల్లా కమిటీ వాళ్లతో కలుపుకొని పనిచేయాలని సూచించారు. అలాగే సంజీవ్ మాట్లాడుతూ ఇప్పటికీ చాలా కోల్పోతున్నామని, ఇకనైనా కదిరి కృష్ణ మరియు వరుణ్ కుమార్ వాళ్ల ద్వారా మనం ముందుకెళ్లాలని, మన వాదన ఢిల్లీ వరకు వినిపించేలా రాజ్యాంగబద్ధంగా వెళ్లాలని, పూలే అంబేద్కర్ నినాదం వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. లింగంపేట యొక్క మండల కమిటీ వేయడం జరిగింది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం మరియు బహుజన సేన కమిటీలు మనకు బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు, మహాత్మా జ్యోతిబాపుల యొక్క ఆశయాలు ప్రతి గ్రామం గ్రామాన్ని తీసుకోవడానికి అంబేద్కర్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరియు బహుజన సేన సంఘాలు విశేషంగా కృషి చేస్తాయి. ఇందులో భాగంగా అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మనం అన్ని ప్రాంతాల్లో తీసుకోవడానికి ఈరోజు లింగంపేట కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీ సభ్యులు కానీ మరియు జిల్లా నాయకత్వం కానీ అందరూ కలిసి మనము కదిరకృష్ణన్న మరియు వరుణ్ కుమార్ సార్ వారు కూడా విశేషం కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని గ్రామాలను మనం తిరిగే కార్యక్రమం తీసుకుంటాం. మరి ఈ జిల్లా కామారెడ్డి జిల్లా మొత్తం ప్రాంత అన్ని ప్రాంతాలలో ఈ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మనం ప్రతి గ్రామాన్ని తీసుకోవడానికి ఈ యొక్క ఎన్నికైన సభ్యులందరూ కృషి చేస్తారు. మరియు ఈ కమిటీల ఆధ్వర్యంలో మనకి ఏ ప్రాంతంలో ఎక్కడైనా సరే మనకు ఎలాంటి సమస్యల ముందు మనం కాకుండా అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని మనం అందుకుందాం. ఆ యొక్క జ్ఞానాన్ని మనము ప్రతి గ్రామం తీసుకువెళ్ళేసి మరి ప్రతి గ్రామంలో 5 నుంచి 10 మంది బలమైనటువంటి ఒక జ్ఞానవంతులుగా తయారు చేయడానికి ఈ యొక్క సంఘం విశేషంగా కృషి చేస్తుంది. కాబట్టి ఈ ఎన్నికైన కమిటీ సభ్యులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. నేను బహుజన సేన జిల్లా అధ్యక్షుడు, నా పేరు సంజీవ్. సమిష్టి ఉద్యమాలతోనే మహనీయుల ఆశయాలు నెరవేర్తాయనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం డాక్టర్ కదిరకృష్ణ మరియు వరుణ్ కుమార్ వాళ్ళ సారథ్యంలో మేము వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ ఆదేశాలను అనుసారంగా ఈరోజు ఈ మండల కమిటీలు వేయడానికి లింగంపేట మండలానికి రావడం జరిగింది. వీరితో పాటు ఈ కమిటీతో పాటు ఈ కమిటీని గ్రామస్థాయికి తీసుకెళ్ళి గ్రామస్థాయిలో కమిటీలు వేసి మహనీయుల ఆశయాలను గడప గడపకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. అందరం సమిష్టిగా పనిచేసి బహుజన రాజ్యం కోసం, మహనీయుల ఆశయాలు నెరవేరడం కోసం అందరము అంకితభావంతో పనిచేయాలని ఈ కమిటీ ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన అధ్యక్షుడు, లింగంపేట మండల నూతన అధ్యక్షుడు. నేను ఈ అంబేద్కర్ సంఘం ఏదైతుందో అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా పోరాడి ప్రతి విలేజ్కి ఈ ఆశయ సాధనను ప్రతి గడపకు కమిటీ ద్వారా తీసుకెళ్దామని ఏదైనా అభ్యంతరాలు ఉన్న జిల్లా కమిటీ తెలియజేసి వాళ్ళ సహకారాలు అందించుకుంటూ ముందు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. బహుజన సేన కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మా లింగంపేట మండలంకి వచ్చి జిల్లా నుంచి మండల కమిటీ ఏర్పడడం జరిగింది. అందులో అంబేద్కరు, బాబాసాహెబ్ పూలే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ కమిటీ చేయడం జరిగింది. దీని ద్వారా అంబేద్కర్ యొక్క భావాజాలు ఏవైతే ఉన్నాయో అందరి ప్రజలందరికీ తెలిసే విధంగా గ్రామ గ్రామాన గల్లి గల్లిన చేరే విధంగా మా వంతు సహకారం మేము చేస్తామని తెలుస్తున్నా. జై భీమ్.